సార్ దేవరా రిలీజ్ అయ్యే ఈ రోజుతో మూడు రోజులు అవుతుంది టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫస్ట్ డేనే రికార్డు కలెక్షన్స్ ని రాబట్టింది సో ఈ రోజుతో మూడు వందల నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అండ్ సినిమాకు పెట్టిన బడ్జెట్ అయితే రాబట్టారు అంటే ఈరోజు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిందా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మూడు వందల నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ మూడు రోజుల్లో అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఒకటి అదే కాకుండా ఏరియల్ వైజ్ కలెక్షన్స్ కూడా రిలీజ్ చేశారు రికవరీ అనేది థియేటర్ల రైట్స్ అమ్మింది ఎంతైతే ఉందో దాంట్లో ఎయిటీ పర్సెంట్ వితిన్ త్రీ డేస్లో రాబట్టింది ఈ వీకెండ్లో ఒక వీకెండ్ జరిపోయింది ఈ మూడు రోజుల్లో ఎనభై శాతం రాబట్టింది మిగతాది కౌంట్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది మనం ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రికార్డ్ అని చెప్పుకోవాలి నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ టార్గెట్ అనేది గట్టిగా పెట్టారు ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగింది ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా షోస్ నెంబర్ ఆఫ్ షోస్ వేసారు నెంబర్ ఆఫ్ షోస్తో పాటు నెంబర్ ఆఫ్ థియేటర్స్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్స్ మొత్తం కూడా దేవరాకి కేటాయించడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అది కాకుండా దేవరాకి మనం చూసుకుంటే ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంది ఓవర్సీస్ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ దగ్గర నుంచి కూడా ఫ్లో అయితే కొనసాగుతుంది ఆ ఫ్లో ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఈ మూడు రోజులైతే దాదాపు మూడు వందల నాలుగు కోట్లు అన్నాము ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సోమవారం ఎప్పుడైనా మా సినిమా ఎలా ఉందనేది జడ్జిమెంట్ మండే వర్కింగ్ డే రోజు తెలిసిందనమాట హాలిడేస్లో కలెక్షన్స్ ఎలా ఫ్లో ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారు ఫ్లో ఉంటుంది కలెక్షన్ హాలిడేస్ కాబట్టి వెళ్ళిపోతుంటుంది బట్ వీకెండ్ తర్వాత వీక్ స్టార్ట్ అయినప్పుడు అది నిలకడగా నిలబడినా కలెక్షన్స్ వర్కింగ్ డే రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుని దాన్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ట్రేడ్ వర్గాలు సో ఈరోజు మండే కూడా చెప్పడం అయితే ఆక్యుపేషన్స్ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపేషన్స్ ఉన్నాయని చెప్తున్నాను మరి సరే ఇదే ఫ్లో కొనసాగితే దేవరా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది బట్ వచ్చిన టాక్ ఎలా ఉంది మిక్స్డ్ టాక్ మిక్స్డ్ టాక్ లో ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఓవర్ఫ్లో ఉంది దానికి రకరకాల క్యాలిక్యులేషన్స్ రకరకాల చర్చలు జరుగుతున్నాయి పెద్ద హీరో సినిమా లేదు ఇప్పుడు కాంపిటేటివ్ మూవీ అయితే ఎక్కడా లేదు సో అది కాకుండా సెలవులు ఒకటి అడ్వాంటేజ్ రెండో తారీఖు నుంచి తెలంగాణలో దసరా సెలవులు ప్రకటించడం జరిగింది మూడో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సెలవులు ఒకటి అడ్వాంటేజ్ అయ్యింది అదే కాకుండా ఈ దరిదాపుల్లో ఒక సినిమా అయితే ఏం లేదు ఇప్పుడు మన పుష్ప టూ వచ్చే వరకు కూడా సినిమాలు లేవు బట్ నాలుగో తారీఖు అక్టోబర్ నాలుగు కొన్ని సినిమాలు ఉన్నాయి మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి స్వాగన్ అని చెప్పేసి ఇట్లా మీడియం రేంజ్ సినిమాలు కొన్ని ఉన్నాయి అయ్యంత వరకు ఇంపాక్ట్ చూపిస్తాయని చూడాలి మనకి కాకపోతే జోనర్లు వేరు ఇది పక్కా మాస్ సినిమా మాస్ సినిమా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి వెళ్తారు అనమాట బట్ మిక్స్డ్ టాక్లోనే ఈ కలెక్షన్స్ ఉంటే సినిమా బాగా ఉంది బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తే ఇక ఏ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయనేది ఒక చర్చ నడుస్తుంది సో ఈ దేవరా అనేది పార్ట్ వన్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది కలెక్షన్స్ ఎండ్ కలెక్షన్లు ఎంత వస్తాయి అనేది ఇప్పుడే అంచనా వేయలేము ఎందుకంటే ఇక మనకి సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సెలవులు అయిపోతే రన్ రన్ నడుస్తుంది ఫుల్ రన్ నడుస్తుందా లేకపోతే మధ్యలో డ్రాప్ అవుతుందా అనేది చూడాలి ఓటీటీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అంటే ఫిఫ్టీ డేస్ తర్వాత కానీ ఓటీటీకి రాదు ఇప్పట్లో దేవరా వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది నెట్ఫ్లిక్స్ సంబంధించి సంస్థ దేవరా రైట్స్ తీసుకుందని అన్నారు సో ఈ క్యాలిక్యులేషన్స్ మధ్య థియేటర్కి జనాలు మాస్ ఆడియన్స్ అంతా క్యూ కట్టారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సెలవులు ఏమైనా యాడ్ అవుతాయా ఫ్యామిలీ యాడెన్స్ కూడా ఫ్లో స్టార్ట్ అయితే మట్టికి కలెక్షన్ సునామీ అని చెప్పుకోవాలి బట్ ఇది మాస్ ఫుల్ మాస్ సినిమా ఎన్టీఆర్ది ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అంచనా వేయటం ప్రొడిక్ట్ చేయటం అనేది ఎవరి వల్ల అవ్వట్లేదు ఎందుకంటే మొదటి రోజు వచ్చిన స్టాక్ చూస్తే మిక్స్డ్ టాక్ భయంకరంగా ఈ సినిమా పరిస్థితి అయిపోయింది డే వన్ కలెక్షన్ తప్ప ఇంకేం మిగలవు అని చెప్పేసి ఇంకేం ఉండవు అని చెప్పేసి అన్నారు బట్ ఈ కలెక్షన్ చూస్తే మట్టికి పెద్ద ఎత్తున రన్ అవుతుంది సో మనం లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఎన్టీఆర్ రికార్డు ఎంతవరకు వెళ్తుంది పాన్ ఇండియాగా తను ఎస్టాబ్లిష్ అవుతున్నారు అవుతున్న తరంలో మొదట పడినటువంటి సోలు ప్రాజెక్ట్ ఇది దీని తర్వాత హిరిత్ హిరిత్ కాంబినేషన్లో ఒకటి వస్తుంది బాలీవుడ్లో చేస్తున్నారు సినిమాది దాని తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు ఉంది ప్రాజెక్టు ఈ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు దాని తర్వాత మళ్ళీ దేవరా టూ అంటున్నారు ఇప్పుడు కొంతమంది అయితే దేవరా వన్ రిజల్ట్ మిక్స్డ్గా ఉంది కదా దేవరా టూ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు బట్ దేవరా టూ సంబంధించిన షూటింగ్ దాదాపు నలభై నలభై ఐదు పర్సెంట్ అయిపోయింది షూట్ రష్ రెడీగా ఉందని కొరటాలు చెప్పాడు సో దేవరా టూ అయితే ఉంటుంది ప్రశాంత నిలి ప్రాజెక్ట్ తర్వాత అని చెప్పారు అప్పటి వరకు ఇది లాక్ వేశారు మరి అది క్లైమాక్స్లో పడిన లాక్ అంత ఎంగేజ్గా అయితే లేదు సో దేవరా టూ పైన ఎక్స్పెక్టెన్స్ ఎలా ఉంటాయి రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ పెరిగింది సోలో హీరోగా అరవింద్ సమేత వచ్చింది కదా అరవింద్ సమేతకి ఇప్పటికీ దాదాపు రెండు రేట్లు మార్కెట్ పెరిగింది ఆయనకి త్రిబుల్ ఆర్కు వచ్చింది అయితే అది రాజమౌళి ఖాతాలోకి వెళ్లింది ఇప్పుడు రామ్ చరణ్కి అయినా ఎన్టీఆర్కి అయినా త్రిబుల్ ఆర్ క్రెడిట్ అనేది రాజమౌళికి ఎక్కువ దక్కుతుంది సో ఇప్పుడు సోలో హీరోగా ప్యానెట్ హీరోలుగా వీళ్ళిద్దరు ఎస్టాబ్లిష్ అవడానికి గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ పరీక్ష ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు దేవరాతో ఎదుర్కొంటున్నాడు ఎన్టీఆర్ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ రాబోతున్నాడు సో ఈ రెండింటి భవితం పైన వాళ్ళిద్దరు భవిత ఆధారపడిందని మనం చెప్పుకో